జై శ్రీరామ్. ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ 2015 8 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 9 నెలల రిజిస్ట్రేషన్ సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ. ఎల్డిఐ అంటే రెండు పవర్ విండోస్ వస్తాయి షోరూమ్ నుంచి వెళ్ళి. కంపెనీతో వచ్చిన పవర్ విండోస్ ఉన్నాయి. ఇది నార్మల్ ఏసీ ఉంటుంది సార్. ఇది మ్యూజిక్ సిస్టమ్ ఎక్స్ట్రా పెట్టించుకున్నారు. దీనికి ఏం రాదు, మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు ఎక్స్ట్రా పెట్టించుకున్నారు. కేవలం 41,892 కిలోమీటర్ తిరిగింది, 42,000 వరకు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది ఢిల్లీ బండి, కానీ కర్మేర్కి ఇన్వాయిస్ వచ్చింది. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు కస్టమరే. ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్తో నచ్చిన డోర్లే ఉన్నాయి. బిఎఫ్ కోడ్ గ్లాస్ ఎక్కి మంచిగా పైకి అన్ని పంపింగ్తో బీడింగ్తో నచ్చినట్టు అన్ని షోరూమ్ డోర్లే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ఏంటి పెయింటింగ్ కూడా జరగలేదు. కంప్లీట్ షోరూమ్ రాకుండా 42,000 వరకు తిరిగింది. బిఎఫ్ కోడ్ ఉందా? సర్లే, అన్ని బిఎఫ్ కోడ్తోనే ఉన్నాయి సార్. డిక్కీ ఓపెన్ చేయి రాకేష్. మారుతి స్విఫ్ట్ డిజైర్ 2015 8 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 9 నెలల రిజిస్ట్రేషన్. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. 42,000 తిరిగింది. డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్తో నచ్చిన డిక్కీ ఉంది. ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. జాకీ రాడ్ వీల్ పనులు ఏమైందో రాకేష్? మారుతి స్విఫ్ట్ డిజైర్ 2015 8 నెలల రిజిస్ట్రేషన్. వెనక టైర్లు వచ్చేసి దగ్గర 50-60% వరకు వెనక టైర్లు ఉన్నాయి. డోర్లు అన్ని ఒరిజినల్. టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్. బిఎఫ్ కోడ్ 2015 ఉన్నారు. బీడింగ్ కూడా షోరూమ్తో వచ్చిన బీడింగ్ ఉంది. రెండు వేల పదిహేను మోడల్, 8 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 9 నెలల రిజిస్ట్రేషన్. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ. 4x4 టైర్లు కూడా 50-60% వరకు 4x4 టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాలెట్ నుంచి పడితే డిక్కీ వరకు ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు. అన్ని షోరూమ్తో నచ్చినట్టే ఉన్నాయి. రైట్ అప్రాన్ ఓకే, ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా అవ్వలేదు. కంపెనీతో నచ్చిన టైమింగ్ చైన్ ఉంది. ఎక్కడ పాన పెట్టినట్టు కూడా మరక కనిపిస్తలేదు. ఇంజిన్ స్టిక్కర్లు కూడా అట్లనే ఉన్నాయి. లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే. లైట్గా ఇక్కడ రస్ట్ వచ్చింది. షోరూమ్తో నచ్చిన బాగానే. కేవలం 42,000 మాత్రమే తిరిగింది సార్. 2015 8 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 రాకేష్ సీట్ కవర్లు కూడా ఎలాంటి డ్యామేజ్ లేవు. సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి. ₹41,892 తిరిగింది సార్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఢిల్లీ బండి సార్. 2015 8 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 9 నెలల రిజిస్ట్రేషన్ అయింది. కస్టమర్ ప్రైజ్ వచ్చేసి 5,10,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు. కర్మేర్కి ఆల్రెడీ ఇన్వాయిస్ ఇష్యూ అయింది. టీఎస్ నెంబర్ TS02 రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు. 2015 8 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 9 నెలల రిజిస్ట్రేషన్. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ. కేవలం 42,000 మాత్రమే తిరిగింది. ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి సార్. ఆ నెంబర్లకు కాల్ చేయండి. ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కస్టమర్తో మాట్లాడి సార్. ఇది మా వెహికల్ కాదు సార్. ఈ డీల్ ఓకే అయితే మాత్రం మీ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఇవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు. ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి. జై శ్రీరామ్. 2015 8 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 9 నెలల రిజిస్ట్రేషన్. కస్టమర్ పై వచ్చేసి 5,10,000 చెప్తుంది సార్. ఆల్రెడీ కర్మేర్కి ఇన్వాయిస్ ఇష్యూ అయ్యింది. కర్మేర్ అని మీకు పేపర్లు చేసి ఇస్తాడు.
ఆల్రెడీ ఒక ఫస్ట్ ఇన్స్పెక్షన్ అయిపోయింది, సెకండ్ ఇన్స్పెక్షన్ ఒకటి ఉంది, నెంబర్ వస్తే అయిపోతుంది సార్. కస్టమర్ పే చేసి 5,10,000 చెప్తున్నాను. ఇంకా ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ సార్, ఈ నెంబర్లో కాల్ చేయండి. జై శ్రీరామ్.